ఇప్పుడే అప్పర్ ప్రైమరీ స్కూల్కి వచ్చినోడు కూడా దీని వెనకాల ఉన్న భాగవతం అర్థమైపోతుంది. అయినప్పటికీ సరే చూద్దాం, ఈ రెండింటికి ఒకేసారి సొల్యూషన్ దొరుకుతుందా? సాక్షికి ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటానికి, ఇంత భారీగా ఇవ్వటానికి కారణం ఏంటి? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తన భార్య తను కలిపి నడుపుకునే ఒక పేపర్కి మరి ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం, ఒకటా రెండా, వెయ్యి రెండు వేల, లక్ష రెండు లక్షల, ఏకంగా 4 లక్షల పేపర్లో బలవంతంగా జీవోలు ఇచ్చి మరి రుద్దేయటం, మరి న్యాయస్థానాలు చూస్తూ ఊరుకుంటాయా? చూడాలి. ఎందుకంటే వికాస్ సింగ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడైన ప్రెసిడెంట్ వారు వచ్చి ఆర్గ్యూ చేశారు. 14వ తారీఖు మరి ఏమవుతుందో చూద్దాం. వాళ్ళు కూడా నిన్న అనుకున్నట్టుగానే వాళ్ళకి మంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, జగన్ అన్న షాదీ ముబారక్, ఇవన్నీ 4 ఏళ్ళ తర్వాత తగుదునమ్మ అంట ఇప్పుడు ఇచ్చి, నిన్న అనుకున్నట్టుగానే నిన్న ఏదైతే మనం మాట్లాడుకున్నామో చక్కగా విని చేసినట్టుగా ఒక ఎల్లో వాళ్ళు 40,000 50,000 ఇచ్చేవారు, మనం 100,000 120,000 చదువుకోవాలని కూడా రూల్ పెట్టాం. దీనివలన జనం విపరీతంగా చదివేసుకుని స్కూల్లో వెళ్ళి రేషియోలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. సో ఈ షాదీ ముబారక్కి మళ్ళీ ఆ విద్యకి ఆ లింకులు పెట్టి మళ్ళీ అవన్నీ కూడా కింద స్కీముల్లో రాసుకుని, ఇంతకు ఇచ్చింది ఎంతరా అంటే ఇస్తానని చెప్పింది బటన్ మోహన్ రెడ్డి. ఈ బటన్ ఒక్కడికి అయ్యే ఖర్చు 38 లక్షలు, 38 కోట్లు, దానికి అయ్యే పబ్లిసిటీ కనీసం 3-4 కోట్లు. మరి 38 కోట్ల బటన్ నొక్కుడికి 3-4 కోట్ల, ఎప్పుడైనా గతంలో కూడా మరి ఎన్నోసార్లు మరి కొన్ని వేల మందికి లబ్ధిదారులకి ఇచ్చారు. ఎప్పుడు కూడా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కూడా ఏదో న్యూస్లో పలానా చోట ఏదో పంపిణీ అని చెప్పి న్యూస్ వచ్చింది, కానీ ఈ చిక్కటి చిరునవ్వుతో ఇన్నేసి పేజీలు అన్నేసి పేపర్లలో ఎప్పుడైనా వచ్చిందా? ఇదంతా ఎవడమ్మా బాబు సొమ్ము మరింత దుబారా చేస్తామంటే మరి చూస్తూ చూస్తూ మరి ఒళ్ళు మండిపోతుంది. కానీ ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో మరి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మరి పోలీసు అధికారులు అక్కడ రెడీగా ఉన్నారు.